తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. విశాఖలో జరుగుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆయన రాజకీయంగా ఎలాంటి అంశాలను టచ్ చేశారు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన జగన్గా సంబోధించడంతో పాటు కొన్ని ప్రధానమైన అంశాలను టచ్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఋషికొండ ప్రాంతాన్ని ఆయన సందర్శించడం, అదేదో పెద్ద భూతద్దంలో దాన్ని చూడడం అనేది కూడా వైసీపీ వర్గాల్లో తీవ్రమైన అభ్యంతరానికి గురి చేసింది. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అనుసరిస్తున్న తీరేంటి, ఆయన వెళుతున్న పంధా ఏంటి, ఇలాంటి అంశాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ రెహమాన్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ రెహమాన్ గారు, అంటే ఇప్పుడు మీరు చాలా రాజకీయాలను చూశారు, రకరకాల పార్టీలు ఉన్నారు, రాజకీయాలను చూశారు, కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాన్ని కూడా మీరు చూస్తున్నారు సార్? ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ 2009లోనే చూశాను. చూశారు కానీ అప్పటికి ఇప్పటికి ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేవాడు. ఎస్, పవన్ కళ్యాణ్ అసలు ఈరోజు విశాఖపట్నం వచ్చాడు, ఏం చేశాడు అనేది ప్రజలకి అసలు అర్థం కావట్లేదు. ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు ఒక ఉద్దేశపూర్వకంగా కొంత హోంవర్క్ చేసుకొని రావాలా. మాటి మాటికి విశాఖపట్నం వచ్చినప్పుడల్లా అదేదో ఫ్యాషన్ అయిపోయింది ఋషికొండ దగ్గరికి వెళ్ళటం. అంతకుముందు వచ్చాడు ఒకసారి, వచ్చి ఆయనతో పాటు ఉంటాడు నాదెళ్ళ మనోహర్, ఆయన ఈయన కలిసి ఈవినింగ్ వాక్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు, చూశారు, వచ్చేసారు. మళ్ళీ నిన్న జనాలు నేసుకొని వెళ్ళిపోయి రోడ్డు మీద నిలబడి, అసలు ఆయన ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లా. ఆయనకి నిజంగానే పబ్లిసిటీ కావాలంటే ఇంకో మార్గంలో మంచి పబ్లిసిటీ వస్తుంది. ఆయన ఎవరినన్నా అడుగుతాడో లేదో మనకు తెలీదు. ఇప్పుడు ఆయన కొండని తవ్వి కనీసం ఎలకని కూడా పట్టలేకపోయాడు, అది ప్రజల అభిప్రాయం. ప్రజలు మాత్రం 4 రోజులు ఇబ్బందుల పాలు చేశాడు, ఎందుకంటే ఆయన కోసం కొన్ని చోట్ల రెస్ట్రిక్షన్స్ పెట్టడం, ప్రజల పాసేజ్కి భయంకరంగా ఆయన చేశాడు. అది సక్సెస్ఫుల్ కాదని నా ఉద్దేశం. మనం ఏదైనా చేయదలుచుకున్నప్పుడు ఇప్పుడు మెడికల్ టెర్మినాలజీలో ఒకటి ఉంటుంది, ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడరు. ఈ మాట్లాడేది ప్రజలతో ఎలా మాట్లాడాలని అనేది కూడా ఆలోచించరు. చాలా ఎమోషనల్గా మాట్లాడేయటం, అది ఒక మానసిక రుగ్మత అనేది నేను ఒక డాక్టర్గా నేను అనుకుంటున్నాను. ముందు ఆయనకు ఆయన ముందు టెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంతసేపటికి ఒక రాజకీయ నాయకుడు ఉండేవు, నేనున్నాను, నేను ముఖ్యమంత్రి కాదలుచుకున్నాను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి కాదలుచుకున్నప్పుడు నాకు ఒక ఏంటి మన పాలసీస్, మనం ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఈ ప్రజలు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మనం ఒక 5 ఏళ్ళు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మనం ఎంతవరకు వాళ్ళని పైకి తీసుకురాగలం, వాళ్ళకి ఏం సౌకర్యాలు ఇవ్వగలం, మన బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్లో నిజంగా మనం చెప్పిందంతా చేయగలమా లేదా, ఇవి ఆలోచించుకోవాలి తప్పించి అదే మాటి మాటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తిట్టడం, ఏకవచనంతో మాట్లాడటం అనేది అది ప్రజలు హర్షించటంలా. మాకు అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో నాకు పూర్తిగా తెలుసు, కాబట్టి ఆయన మేము పట్టించుకోం. కానీ ప్రజలకి అర్థం కావట్లా, ఈయన ఎందుకు వస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఏమంటాడు, నన్ను మీరు ముఖ్యమంత్రి చేయాలంటే నాకు స్థానాలు ఇవ్వండి అంటాడు. ఎవరిస్తారు స్థానాలు? ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగించి ఆ విశ్వాసం ద్వారా ఒక 175 సీట్లలో కనీసం 90 సీట్లు గెలిచామనుకో, ఆటోమేటిక్గా ప్రజలు ఎన్నుకుంటారు కదా. మీ ఎమ్మెల్యేలే నేను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. ఒకరోజేమో కాపుల గురించి మాట్లాడతాడు, ఇంకో రోజేమో అసలు నా కులాలంటేనే ఇష్టం ఉండదు అంటాడు. ఈ రకరకాల మానసిక దాన్ని ఏమంటారంటే ఒక మానసిక రుగ్మత, అది కరెక్ట్ కాదు. అది అంటే పవన్ కళ్యాణ్కి ఒక కొన్నే కనిపిస్తుంది అనుకోవాలి సార్, ఎందుకంటే ఆయన కేవలం ఋషికొండ వైపే చూస్తున్నారు, విశాఖలో అంతకుముందు జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి సార్. ఒక కన్ను అనే కన్నా ఈ మనం
మంచి కన్ను గుడ్డి కన్ను ఇంకొక కన్ను ఉంది, అది అది చంద్రబాబు. అవును, బాగా కనపడే కన్నేమో జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు కళ్ళల్లో ఆయన చూసే కళ్ళు ఎటుంటాయి అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డినే చూస్తుంటాయి. ఆయన చెవిలోకి చంద్రబాబు చెప్తే ఈయనేమో జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటాడు అని ప్రజలు అనుకుంటున్నారు. నేను అనుకోవట్లా, ఆయనకు అంత సీన్ కూడా లేదు. ఎందుకంటే నేను చిరంజీవి గారి దగ్గర పనిచేసిన వాడిని. అవును, కరెక్ట్. కాబట్టి చిరంజీవికి ఉన్న బ్యాలెన్స్ పవన్ కళ్యాణ్కి లేను లేదు అనేది ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ప్రజల్లో కూడా ఇంకొక ఒపీనియన్ ఏంటంటే అసలు నువ్వు ముఖ్యమంత్రి కాలేను అని నువ్వే చెప్తున్నావు. అవును, చెప్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి కాలేని వాడివి వచ్చి ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు? చంద్రబాబు గారి కోసం పనిచేస్తున్నావా, లేకపోతే జగన్ గారిని ఇంకా ఇట్లా మాట్లాడితే పబ్లిక్ ఆయనకి ఇంకా ఎక్కువగా సపోర్ట్ వస్తారు, జగన్ మీదకి ఆ దృష్టి మళ్లించడానికి, లేదా జగన్ చాలా బాగా చేస్తున్నాడని ప్రజల్లో ఉన్న ఆ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని పెంచడం కోసం చేస్తున్నావు అనేది నాకు అర్థం కావట్లా. అంటే ఆయనకి సానుభూతి పెంచుతున్నారు జగన్ గారికి. ఎవరు? పవన్ కళ్యాణ్. సానుభూతి కాదు, జగన్ బాగా పనిచేస్తున్నాడని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి సరిగ్గా పనిచేయట్లేదంటే ఏం చెప్పాలా? ఇదిగో ఏంటి పెన్షన్ రావట్లేదు, లేకపోతే ఈ ఫలానా ఒంటరి మహిళకి ఎందుకు ఇవ్వట్లేదు, ఇంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు వీళ్ళలో ఇంతమందికే ఇస్తున్నావు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే తల్లి ఒడి అమ్మఒడి ఉంది, అమ్మఒడిలో ఎంతమందికి వచ్చింది, వీళ్ళకి ఎందుకు ఇవ్వవు నువ్వు అని ప్రజల తరఫున పోరాడాలి. పోరాడి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. ఎంతసేపటికి ఎక్కడన్నా గుంట కనబడితే దాని మీద నిలబడటం, నేను రేపు రోడ్డు వేసేస్తానంటాం, నీ పని కాదు అది. నువ్వు రేపు ముఖ్యమంత్రి అయినా ఆ గుంట ఉంటుంది, ఇంకోటి వచ్చి వేయడానికి కుదరదు. ఇది ముఖ్యమంత్రి ఏది పనిచేయాలో ప్రభుత్వం ఏం చేయాలో కూడా తెలుసుకోలేని మరి అజ్ఞానంలో ఆయన ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఒకటి సార్, సాధారణంగానే ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఒక ప్రాంతానికి వచ్చి పర్యటించినప్పుడు ఆ ప్రాంతానికి అంటే ఒక నియోజకవర్గం అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ నాయకుల్ని పరిచయం చేయడం లేదంటే ప్రజలందరికీ ఒకసారి పరిచయం చేయడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఇది వన్ మ్యాన్ షోలాగా అతను కేవలం వారాహయాత్ర వారాహి పై నుంచి ఆయన మాట్లాడడం అనేది ఆయన అక్కడ జరుగుతుంది తప్ప, మరి ఆయన దిశానిర్దేశం ఎటువైపు ఉండబోతుంది అంటే వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇస్తామో లేకపోతే ఇతను మా అభ్యర్థి రేపు కాబోతున్నాడని ఇలాంటివి ఏమీ లేకుండా ఒక గుడ్డెద్దు తోపులాగా వెళ్ళడమేనని భావించాల్సి ఉంటుందా సార్? దాదాపు 15 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. అవును, ఉన్నప్పుడు ఎవరన్నా ముందు పార్టీ పెట్టేటప్పుడు పార్టీకి ఒక స్ట్రక్చర్ తయారు చేస్తారు. ఆ స్ట్రక్చర్లో ఆయా మండలాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎవరు ఫిట్ ఇన్ అవుతారనేది కొంతమందిని అక్కడ పెట్టి వాళ్ళని డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళలో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి అభ్యర్థులుగా ప్రకటించుకుంటారు. అసలు నీకు స్ట్రక్చర్ ఏది? ఏదో పూర్వకాలం మహారాజులాగా నువ్వే మహారాజువి, నువ్వు ఒక మహారాజువి, నీకేమో ఆ పక్కన ఒక మంత్రి ఉంటాడు, ఆయన పేరేంటి? నాదెండ్ల మనోహర్. ఈ మధ్య ఇంకొకటిని పెట్టాడు సేనాధిపతిని, సేనాధిపతి ఎవడు? వాళ్ళ బ్రదర్. ఆ బ్రదర్ ఎప్పుడు మాట్లాడతాడు, ఆ బ్రదర్కి ఏంటంటే ఎమోషనల్. ఆయన పని ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఎవరినన్నా మనం ఏదైనా అంటే ముందు ఆయన వచ్చేసి మాట్లాడేస్తాడు, పోతాడు. వీళ్ళు ముగ్గురు కలిపి ఈ రాజ్యాన్ని వెళ్దామంటే అసలు మీ పార్టీలో స్పోక్స్మెన్లో అసలు ఎవరన్నా ఒక కమ్యూనిటీ తప్పించి వేరే కమ్యూనిటీ కూడా కనపడుతున్నాడు అక్కడక్కడన్నా? అసలు ఏంటి ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ ఎవడు ఉండడు, అందరూ వాళ్ళే. ఇది కరెక్ట్ కాదు. ఓ పక్కన అంటాడు నాకు కులం లేదు మతం లేదు అంటాడు. అతనిలో ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఒకటి ఉంది, దాన్ని ఆయన ఆ రుగ్మత నుంచి బయటకు వస్తే తప్పించి అతనికి రాజకీయంగా చాలా భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనపడుతుందని నేను అనుకోవట్లేదు. ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవం ఉంది, అక్కడ రాజకీయాలు చూసిన అనుభవం కూడా ఉంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ తీరుతెన్నులను దగ్గర నుంచి పరిశీలించిన అనుభవం కూడా ఉంది సార్. అంటే ఇప్పుడు జనసేన అనేది ఇప్పుడు చూస్తే దగ్గర నుంచి ఇప్పుడు వారాహయాత్ర వెళ్లే కొద్దీ ఇంకా పవన్ కళ్యాణ్ పస పూర్తిగా జనానికి అర్థమైపోతుంది అనుకోవాలా సార్? అంటే ఆ క్రేజ్ కానీ అది కానీ పూర్తిగా ఓహో ఇంతేనా అన్న పరిస్థితి అని వచ్చే పరిస్థితులు ఉంటాయి రానున్న రోజుల్లో? ఈ రాష్ట్రంలో ఒక పార్టీని పెట్టి
క్రేజ్ కూడా లేకుండా, ప్రచారం కూడా లేకుండా, ఆ రోజుల్లో వీడియోలు కూడా లేవు కదా, మీ నెట్వర్క్స్ కూడా లేవు, టీవీలు లేవు. అటువంటి పరిస్థితుల్లో వచ్చినవాడు ఎన్టీ రామారావు. అవును సార్. ఎన్టీ రామారావుకి 9 నెలల్లో అప్పుడు ఇచ్చారు. అవును. ఎందుకు ఇచ్చారంటే అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్లో వచ్చాడు ఆయన, ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఆయన కొన్ని పాలసీస్, కూడు గూడు గుడ్డ, అవును, ఈ మూడింటి మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు, చేశాడు కూడా. అవును. కాబట్టి రాజకీయ నాయకుడు అనేవాడు ముఖ్యమంత్రి అవ్వాలి అని అనుకున్నప్పుడు నీ పాలసీస్ని ముందు చెప్పాలా? నీకేమో విశాఖపట్నం వస్తేనే పర్యావరణం గుర్తొస్తుంది, నువ్వు అమరావతి వెళ్తే అసలు పర్యావరణమే గుర్తురాదు. అమరావతిలో ఎక్కడ ఎక్కడ ఉంది చంద్రబాబు గారి నివాసం? అవును. పర్యావరణానికి విరుద్ధంగా ఉన్న ప్రదేశంలో ఉంది. దానికి ప్రజలు ఏమనుకుంటున్నారు? అది లింగం నేని, ఇది లింగం నేని. మరి ఈయన పార్టీ ఆఫీస్ కూడా లింగం నేనే కదా. సో ఏదో ఇందులో మతలబు ఉంది కాబట్టి అవన్నీ పట్టించుకోడినా. రెండోది ఏంటంటే నేను నా స్థాయిలో నేను కొన్ని విషయాలు మాట్లాడను, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏదో ఈయన చంద్రబాబుకి ఉపగ్రహం తప్పించి ఈయనకి ఇండివిజువల్గా ఏ అభిప్రాయాలు లేవు అనేది ప్రజలే కాదు ఆయన పక్కన కూర్చుని వాళ్ళకు కూడా ఒక్కోసారి మాకు ఉంటారు కదా వాళ్ళ పార్టీలో తెలిసిన వాళ్ళు, వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటి ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు మా వాలంటీర్ వ్యవస్థ పనిచేసిన విధానాన్ని దేశం మొత్తం కొనియాడింది. అవును సార్. అవును సార్. నేను దాదాపు 38 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రులందరినీ చూశాను. నేను కూడా సగం కాలం పవర్లో ఉన్నాను. అవును. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఒకళ్ళకి పెన్షన్ కావాలి అంటే చంద్రబాబు నాయుడు ఏమనేవాడు, ఆ వార్డులో ఇంకెవరిని చనిపోతే వాళ్ళ పేరు చెప్పండి, ఈ పెన్షన్ తీసి వాళ్ళకి ఇస్తాను, అంత తప్పించి కొత్తగా పెన్షన్ ఇవ్వలేను అనేవాడు. మరి ఇప్పుడు ఏంటి, పెన్షన్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని తిట్టేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఏం క్రైటీరియా ఉందో దాని ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కరోనాలో కొన్ని వేల మంది చచ్చిపోయేవాళ్ళు. కరెక్ట్. అటువంటి వాలంటీర్ని పట్టుకొని, ఎందుకంటే వాలంటీర్ మా ఇంటికి కూడా వస్తారు, ఎందుకంటే మా దగ్గర కూడా మెయిడ్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకి ఉదయం 6:30 కల్లా వచ్చి వాళ్ళు పెన్షన్ ఇచ్చేస్తారు. వాళ్ళ భావగోగులన్నీ తెలుసుకుంటారు. అసలు ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మీరు కూడా చూస్తున్నారు కదా, ఒక కుల ధృవీకరణ సర్టిఫికేట్ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ఏదైనా కావాలంటే పూర్వకాలం విశాఖపట్నంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. ఆ ఎంఆర్ఓ అన్ని వేళలా అందుబాటులో ఉండేవాడు కాదు. సో కనీసం 2-3 నెలలు తిరిగితే అది నెగిటివ్ పాజిటివ్ వచ్చేది. ఈలోగా మనకు వచ్చిన అవకాశాలు ఈ సర్టిఫికేట్ లేకపోవటం వల్ల మనకు ఉద్యోగాలు కూడా పోతుండేవి. ఈరోజు ఏముంది, సచివాలయ వ్యవస్థ 4 రోజుల క్రితం మా ఇంటికి హైదరాబాద్ నుంచి ఎవరో వచ్చారు చుట్టాలు. వచ్చి ఒక ఈసీ తీయాలి అని అడిగారు, మీ సచివాలయంలో ఇస్తారా అన్నారు. ఇక్కడ సచివాలయంలో ఎందుకు ఇస్తారండి అంటే ఈ అనకాపల్లిది అనమాట. ఓకే. ఎందుకు ఇస్తారు, ఇక్కడ ఎవరు, అక్కడ ఇస్తారేమో, అయినా వెళ్ళి చూడండి అని సచివాలయంకి పంపించా. 10 నిమిషాల్లో 15 రూపాయలు కట్టించుకున్నారు, ఈసీ ఇచ్చేసారు. అంత అంటే ప్రజల వద్దకు పాలన తేవాలని చాలా కృషి చేసిన అతను ఎన్టీ రామారావు. ఇప్పుడు ఇంటి లోపలికి పాలన వచ్చేసింది కదా, నీకు సచివాలయం చేస్తున్న కార్యక్రమాలు పూర్తిగా అసలు అధ్యయనం చేశాడో లేదో పవన్ కళ్యాణ్ కానీ, నిజంగా ఆయన అధ్యయనం చేస్తే ఆయన దాన్ని శ్లాఘించవలసిన అవసరం ఉంది. వాలంటీర్ వ్యవస్థ అంటే ఆయనకి ఎక్కడో ఒక అజ్ఞాన వ్యవస్థలో ఆయన్ని అజ్ఞాంతంగా అలా వదిలేశారు తప్పించి ఆయనకి కనీసం అవేర్నెస్ కూడా ఇవ్వటం లేదని నేను అనుకుంటున్నా. ఎంత పెద్ద వర్డ్ వాడతాడండి, వాలంటీర్లు ద్వారా ట్రాఫికింగ్ అవుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ అంటే అది చాలా పెద్ద వర్డ్, వర్స్ట్ వర్డ్ అది. ఆయన వాడినందుకు ఈ పాటికి అసలు ఆయన్ని రోడ్ల మీద ప్రజలు తరిమి కొట్టాలి. ఎవరు ఈ వాలంటీరు, మన ఇళ్లలో పిల్లలేగా. అంతే కదా సార్, మన ఇంట్లో పిల్లలు, అక్కచెల్లెమ్మలు, వాళ్ళే. ఆ 50 కుటుంబాల్లో ఉన్న
పిల్లమ్మాయి. అవును, అటువంటి వాళ్ళే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. వాళ్ళని అన్ని వేల మందిని అన్ని లక్షల మందిని పట్టుకొని నోటికొచ్చినట్టు వాగేస్తే దాన్ని ఇప్పుడు వెనక్కి లాక్కోలేక పీక్కోలేక మన ఎక్కడ జగదాంబ దగ్గర వీళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు అన్నాడు. అంటే ఒకరోజు చెప్పింది ఇంకోరోజు చెప్పడు. అవును, అతనికి తను ఉపగ్రహం కాకుండా తను కూడా ఒక గ్రహంగా మలుచుకుంటే తప్పించి ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, నమస్తే. ఇది విన్నాం కదా, మాజీ ఎమ్మెల్యే విశాఖలో సుదీర్ఘకాలం పాటు రాజకీయం నడిపిన రెహమాన్ గారు మాటలు మనం విన్నాం. ఆయన గతంలో కూడా ప్రజారాజ్యంలో చేశారు, అప్పుడు కూడా ఇదే ఇప్పుడు జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని ఆయన వ్యక్తిత్వాన్ని కూడా దగ్గర నుంచి పరిశీలించిన వ్యక్తిగా ఈరోజు అయితే కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఒక గ్రహంలా మారితే తప్ప పవన్ కళ్యాణ్కు రాజకీయ భవిష్యత్తు ఉండదని క్లియర్ కట్గా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వాలంటీర్ల వ్యవస్థ కానీ మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శలు చేసే పరిస్థితులు చూసుకున్నప్పుడు ఆయనకి ఇంకా రాజకీయ అజ్ఞానిగానే చూడాల్సి వస్తుంది. రానున్న కాలంలో మరింతగా ఆయన పరిణితి చెందితే తప్ప ఆయన రాజకీయంగా మనగలగడం కష్టమనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.